అండి. మచిలీపట్నం నుంచి అనంతలక్ష్మి రాస్తున్నారు. రాతితో చేసిన గణపతి ఇంట్లో ఉండవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సంపూర్ణమైనటువంటి అంటే ఆ రాతిలో ఎక్కడ మధ్యలో లోపాలు ఉండకూడదు, ఖాళీలు ఉండకూడదు, ఉండకుండా రాతితో ఎంచుకున్నటువంటి రాతితో విగ్రహములు చేసేటువంటి రాయి ఎట్లాంటిది ఉండాలి అనేదానికి శిల్పశాస్త్రం స్థపతులైన వారికి ఆ ఏ రాయి పనికి వస్తుంది అనేది తెలుస్తుంది. కాబట్టి అటువంటి రాతితో చేసినటువంటి విగ్రహమును ఇంట్లో ఉంచుకుని గణపతి ఉపాసన చేయవచ్చు. కనుక ఇప్పుడు చిత్ర విచిత్రమైనటువంటి పదార్థములతో విగ్రహములు తయారు చేసి వాటిని తెచ్చి ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప అనుకుని ఇట్లాంటివేవో అనుకుంటున్నాం మనం. కానీ ఇవన్నీ లోక ఆడంబరం కోసం, లోక వైభవం కోసం జరిగేవే కానీ శాస్త్రీయంగా జరిగేటువంటి ఉపాసనా పద్ధతి ప్రకారం జరిగేటువంటి వాటిని ఏ విగ్రహం ఎంత ఎత్తు ఉండటం, ఆ విగ్రహం యొక్క స్వరూపం, దాన్ని దేంతో తయారు చేయాలి, ఇవన్నీ కూడా శ్రద్ధగా చూసి చేయాలి. అంతేకాని ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి చేస్తామని, గొప్పగా చేస్తున్నామని అనుకుని లోపలంతా గుల్లగా ఉండి పైకి ఎంతో అందంగా తయారు చేసిన విగ్రహం ఎంతైనా కూడా అది మనకు ఒక అలంకారంగా కనిపిస్తుంది కానీ ఆరాధనకు పనికిరాదు అనే విషయాన్ని గ్రహించి మనం అటువంటి వాటిని చేసుకోవాలి. కాబట్టి మన ఇంట్లో పెట్టుకునేటువంటిదైనా, ఇట్లా లోపల ఖాళీగా ఉండేటువంటిది వెండిదైనా రాగిదైనా ఏదైనా లోహంతో చేసిందైనా మధ్యలో ఖాళీలు ఉండకూడదు. సంపూర్ణమైనటువంటి రూపం అది దృఢంగా ఉండేటువంటి దానిని మనం ఆరాధించాలనే విషయాన్ని తెలుసుకోవాలి. విఘ్నేశ్వరుని యొక్క రూపాలు అనేకమున్నాయి, అనేక విధాలుగా ఆయన్ని మనం ఆరాధించవచ్చు. హరిద్రా గణపతి నుండి అనగా పసుపు ముద్ద చేస్తే అందులోకి గణేశుడు వస్తాడు. విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు పసుపు ముద్దతో చేస్తాం. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ఫలితం కూడా చెప్పబడింది. కాబట్టి మనం హరిద్రా గణపతిని చేసిన, మృద్గణపతిని చేసిన, మట్టి విగ్రహం, మట్టి విగ్రహం అంటే గణేశునికి చాలా ఇష్టం. ఆయన భూతత్వమునకు మూలాధారమునకు చెందినటువంటి స్వామి. అందుచేత మట్టి విగ్రహానికే ఆయన సంతోషిస్తారు తప్ప మనం ఎక్కడి నుంచో ఏవో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకా అవి ఇవి ఏవో తెచ్చి చేస్తే, ఆయనకి రకరకాల రంగులు వేస్తే, ఇంకేవేవో ఆభరణాలు అలంకారాలు ఆధునికంగా మేము చేసాం అనుకుంటే, ఇవన్నీ మనం భక్తితో చేస్తున్నామని అనుకుంటూ ఈ ఆధునికంగా చమత్కారంగా చేస్తున్నాం అనుకోవాలి. స్వామివారికి నిజంగా ఇష్టమైనటువంటిది మట్టి. అలాగే మనం ఉపయోగించేటువంటి ఏకవింశతి పత్రాలు, 21 రకములైనటువంటి మూలికలు, అట్లాగే దూర్వాయుగ్మము, గరిక, ఇటువంటి వాటికి మనం ఇచ్చే నైవేద్యములు కూడా అన్నీ ప్రతిదీ ఆరోగ్యమునకు, మన అభ్యుదయమునకు పనికొచ్చేటువంటిది గణేశ పూజ. మిగిలిన పూజలన్నీ వైభవంగా చేస్తాం మనం. కానీ గణేశ పూజ మనం ఎంతో నిరాడంబరంగా, సామాన్యులైన వారు, పేదవారు అందరూ ఎవరైనా సరే లోక జ్ఞానాన్ని కలిగి భౌతిక జ్ఞానంతో, పరిసర జ్ఞానంతో ఈ ఎన్నో ప్రయోజనాలు పొందేందుకు గణేశ పూజ ఏర్పాటు చేయబడింది. నిత్యము మనం చేసేటువంటి మన ఇంట్లో ఉండే గణపతి కూడా సంపూర్ణమైన స్వరూపాన్ని మనం ఆరాధించాలి.